అసలు జరిగిన సంఘటన గురించి మాట్లాడాలి అన్నా చెప్పాలి అన్నా గుండెలు పిండేసే అంతటి బాధ, చెప్పలేనటువంటి తీవ్రమైన సంఘటన అది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన భార్యాభర్త వాళ్ళ బంధువులకు సంబంధించిన ఏదో బారసాల ఉంటే వెళ్ళేసి రాత్రి 9:30 తిరుగు ప్రయాణం అయితే దారిలో ఒక చెట్టు ఏదో రోడ్డు మీద పడి ఉంది అని చెప్పి వెహికల్ ఆడ ఆపితే పక్క నుంచి 4 వచ్చేసి వాళ్ళ మీద దాడి చేసి తీవ్రంగా కొట్టి బండిని కనుక లాక్కెళ్ళి వీళ్ళను లాక్కెళ్ళి భర్త ఒంటి మీద ఉన్నటువంటి బనియన్ను షర్ట్లు చింపేసి అక్కడ భర్తను కట్టేసి భార్యను దారుణంగా హింసించి అత్యాచారానికి పాల్పడ్డారు. 3 గంటలకు పైగానే చిత్రహింసలకు గురి చేశారు. అసలు ఈ సంఘటన గురించి అసలు చదివిన ఆ సన్నివేశాలు జస్ట్ అట్లా ఊహించుకున్నా ఒళ్ళు గుగ్గులు పరుస్తుంది. అత్యంత దారుణమైన సంఘటన. ఇటువంటి సంఘటనలు అసలు జరగకుండా అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఏంటో దానికోసమని చెప్పే బేసిక్గా మెడికల్ భాషలో చెప్పాలి అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో అట్లీస్ట్ జాగ్రత్తల కోసమైనా చెప్పి ప్రభుత్వం అనేది ఒక దిశ తీసుకొని వచ్చింది. అత్యంత బాధాకరం ఏంటి అంటే మొన్న గుంటూరులో రమ్య అనే అమ్మాయిని చంపినప్పుడైనా అమ్మాయి ఫోన్లో దిశ యాప్ లేదు, తను యూజ్ చేయలేదు. ఇక్కడ కూడా మరి వీళ్ళంత టెక్నికలా కాదా, కాకపోయినా కూడా ఎవరో ఒకరి దిశ యాప్ అయినా ఇన్స్టాల్ చేసి ఉండి ఉండింటే కనీసం అది కదిలించినా కానీ పోలీసులకు సమాచారం వెళ్ళి ఉండింటే పోలీసులు 10-15 నిమిషాలు అక్కడికి చేరుకున్నా కూడా ఇంత దారుణమైన పరిస్థితులు రిపీట్ అయ్యేటివి కాదేమో. ఇప్పుడు గుండెలు పగిలేలా అరుద్దాం, రోధిద్దాం, నిందితులను కఠినంగా శిక్షించండి, కఠినంగా శిక్షించండి అని ఎన్ని సంఘటనలు ఎన్ని దగ్గరల ఒక గుంటూరు లేకుంటే ఈ అనంతపురం శ్రీకాకుళం ఆ ఏపీనో తెలంగాణో కాదు, దేశవ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కనీసం ప్రివెన్షన్ పేరుతోటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక యాప్ అయినా తీసుకొని వచ్చింది, దాని మీద అవగాహన కల్పించాలి అని. సో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోండి అని చెప్పి గొంతు పగిలేలా అరిచి మరీ చెబుదాం. ఎందుకంటే ఇటువంటి విషయాలతోటి రాజకీయాలు, ఇటువంటి విషయాలతోటి లేకుంటే మరేదో చేసే అంతటి నీచమైన మనుషులు ఎవ్వరూ ఉండరు, ఉండకూడదు కూడా. ఇంత దారుణం, మరి ఇప్పుడు వీళ్ళని ఎలా శిక్షిస్తే ఇవి ఆగుతాయి? ఎంత దారుణంగా శిక్షిస్తే ఇవి ఆగుతాయి? తుపాకులతో కాలిస్తే ఆగుతాయా? రాత్రికి రాత్రికి ఉరి తీసేస్తే ఆగుతాయా? అయ్యలా ఎలా ఆగుతాయి ఇంత దారుణమైన సంఘటనలు అంటే సమాధానం లేని ప్రశ్నలే. అందరి అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి వీడియోలోను మ్యాక్సిమం చాలా వీడియోస్లో ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి వీడియోస్ సంబంధించి ప్రభుత్వము చెబుతోంది దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఒక పోలీసు వెన్నంటే ఉంటాడు అని. మరొకసారి దాని అవసరాన్ని అయితే తెలియజెప్పింది. అయితే ఇక్కడ బాధాకరణ సంఘటన నిన్ననే జరిగింది. మరొక వైపు ఇంకొకటి కూడా ఏంటంటే నారా లోకేష్ దిశ చట్టానికి సంబంధించినటువంటి పేపర్లను నిన్ననే జస్ట్ మీడియా సమక్షంలోనే తగలబెట్టేశారు. సీరియస్లీ ఈ రెండింటిని ఎలా చూడాలో నాకు తెలియట్లేదు. ఇప్పుడు దిశ చట్టాన్ని తగులబెట్టేశారు, దిశ చట్టం కాలేదు, నిందితులను చట్టం ప్రకారం 21 రోజుల్లో శిక్షించట్లేదు కాబట్టి లోకేష్ తగలబెట్టారు అని చెప్పి దాన్ని సమర్థిద్దామా? లేకపోతే చట్టం అయిందో లేదో కనీసం యాప్ పైన ఉంటే ఆ యాప్ పెట్టుకోండి అని చెప్పి అవగాహన అయినా కల్పిస్తే కనీసం ప్రివెన్షన్ అయినా ఉంటుందేమో, కొంతవరకు అయినా పోలీసులు రక్షిస్తారేమో, అదైనా మంచిదే కదా. దయచేసి ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పి దీన్ని ఎన్కరేజ్ చేద్దామా? నిజంగానే నాకు ఇవి రెండు ఒకే రోజు ఒకే జిల్లాలో జరిగినాయి. లోకేష్ దిశ యాప్కి సంబంధించి పక్కపక్క జిల్లాల్లో దిశ యాప్కి సంబంధించి తగలబెట్టింది గుంటూరుకు కూతపేట దూరంలోనే. ఇప్పుడు ఈమె ఇటు దారుణమైన ఈమెతో ఒక రాక్షస క్రీడ. ఈ దుర్మార్గులు, మూర్ఖులు, నికృష్టులు, నీచులు ఒక దుర్మార్గమైన క్రీడ ఆడింది, ఒక రాక్షసంగా ప్రవర్తించింది కూడా గుంటూరుకు 28 కిలోమీటర్ల దూరంలోనే. ఈ రెండింటిని ఎలా చూడాలో తెలియట్లేదు. మహిళలకు మొదట రక్షణ కావాలా? ఇంత దారుణం జరిగిన తర్వాత వేగంగా శిక్షించడమూ కావాలి, రక్షణ కావాలి, దిశ వీలైనంత త్వరగా చట్టం కావాలి, దానికి కేంద్రం కూడా సహకరించాలి. అదే సమయంలోనే నాకు తెలిసి
నాకున్న అభిప్రాయం, నాకున్న అవగాహన ప్రకారం ఇటువంటి చట్టాలను తగలబెట్టి ఒక నెగటివ్ మెసేజ్ ఇవ్వడం ద్వారా మహిళలకు ఒరిగేదేమీ ఉండదు, ఇది ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పి చెప్పడం ద్వారా కనీసం ఇటువంటి ఎవరినైనా ఏదో సందర్భంలోనైనా రక్షించబడతారేమో. అందుకే అంటున్నాను, రెండు సంఘటనలు ఒకే రోజు ఒకే దగ్గర దగ్గరలోనే జరిగే, ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు, వీటికి ప్రివెన్షన్ ఏంటో తెలియదు. నాకు తెలిసి రక్షణే, తర్వాత క్యూర్, వీళ్ళని కఠినంగా శిక్షించడమే. ఎంతమందిని శిక్షిస్తే ఆగుతాయి? ఇంత దారుణాల గురించి ఇంకెన్ని రోజులు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది బాబోయ్? అసలు ఆ సన్నివేశం తలుచుకొని చేస్తుంటేనే గుండె పగిలిపోతుంది. ఇక్కడ మరొక ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాళ్ళు మొదట సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మా పరిధిలోకి రాదు అని చెప్పి మేడికొండూరు పోలీసులకి సమాచారం ఇచ్చారు. అక్కడ కేసు బదిలీ అయ్యేంతవరకు చాలా టైం పట్టింది అని చెప్పి కొన్ని పత్రికలు రాశాయి. ఒకవేళ ఇదే నిజమైతే 0 FIR నమోదు చేయాలి అని చెప్పి అందరూ నెత్తినోరు, అన్ని వ్యవస్థలు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుంటూ ఉన్నా, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుంటూ ఉన్నా, వీళ్ళు మళ్ళీ కనుక అదే తప్పు చేసి ఉండి ఉండింటే 0 FIR ఫైల్ చేయకుండా అది మా పరిధిలోకి రాదు అని చెప్పి ఇంకొకరు పోలీసులకి సమాచారం ఇచ్చి ఆ ప్రాసెస్ కనుక డిలే అయ్యి ఉండి ఉండింటే ఖచ్చితంగా ఈ పోలీసుల మీద చర్యలు తీసుకోండి, మరొకరు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఇవ్వకండి. దయచేసి ఇటువంటి విషయాలలో ఒక స్త్రీకి జరుగుతున్నటువంటి ఇంతటి దారుణాతి దారుణమైన అన్యాయమైన క్రూరాతి క్రూరమైన హింసాత్మకమైన హింసాపూరితమైన ఇటువంటి సంఘటనలో దయచేసి రాజకీయాలకు ఆస్కారం ఇవ్వకండి. తప్పు చేసిన వాళ్ళను ఖచ్చితంగా శిక్షించండి. మరొకరు తప్పు చేయాలి అంటే భయపడేలా చాలా కఠినంగా వ్యవహరించినప్పుడే కొందరు కొందరికి డిసిప్లిన్ అయినా అలవాటు పడుతుంది, వేగంగా అయినా స్పందిస్తారు. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి కఠినంగా శిక్షించే విధంగా వేగంగా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలోనే మళ్ళీ మళ్ళీ స్త్రీలు, మీరు కూడా స్త్రీలకు తెలిసిన వాళ్ళైనా, తండ్రులో పిల్లలు స్త్రీలో భర్తలు ఎవరో ఒకరు, వాళ్ళకి తెలియకపోయినా యాప్ అన్నా ఇన్స్టాల్ చేయండి. అది ఎలా వాడాలో కనీసం తెలియజెప్పే ప్రయత్నమైనా చేయండి.